కోవిడ్ బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని విజయనగరం జిల్లా బొబ్బిలి జర్నలిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొబ్బిలి జర్నలిస్టులు ఎమ్మెల్యే సంభంగి వెంకట చిన్నప్పల నాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను జర్నలిస్టులు కలిసి సమస్యలను వివరించారు. కోవిడ్ ఉధృతంగా ఉన్నప్పుడు జర్నలిస్టులు విధులు నిర్వహించి అనేక మంది కోవిడ్ బారిన పడి నాణ్యమైన వైద్యం అందక మరణించారని ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని జర్నలిస్టులు కె వాసు, వి బాబ్జీ, వెంకినాయుడు, సిహెచ్ జగన్, ఆచారి, బి రఘు తదితరులు అన్నారు. కోవిడ్ బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తామని ఎమ్మెల్యే సంబంగి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల రాము, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి సంపత్తులతో మంచి జరుగుతుంది కాలంలో.